ఈరోజు మళ్ళీ తెరవూరు నియోజకవర్గంలో గొల్లమండల గ్రామ పంచాయతీలో 10 వార్డులు గాని 7 వార్డులు తెలుగుదేశం పార్టీ గెలుస్తం జరిగింది. ఇంకా పంచాయతీ ఎన్నికల్లో 7 వార్డులు గెలుస్తం జరిగింది. ఇంకా మళ్ళీ సర్పంచ్ గారు లెక్కింపు వస్తే ఎక్కడ ఓడిపోతాం భయపడి పక్క ఊరు నుంచి రౌడీల్ని తీసుకొచ్చి తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులపైన కార్యకర్తలమైన దాడి చేస్తం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సోమయ్య గారిని తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతి దారుణంగా చంపేస్తం జరిగింది. చూసాం వెంటాడి వెంటాడి కొట్టారు. ఇదేనా మీకు ఉన్న ప్రజాదరణ నడుతున్న జగన్ రెడ్డిని? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి దాడి చేపించేవాడని అడుగుతున్నా. ఎంత అన్యాయం చూడు. ఎక్కడ పోతున్నారు ప్రజాస్వామ్యం? అంటే శాంతియుతంగా జరిగిన పోలింగ్ ని తర్వాత కౌంటింగ్ కూడా శాంతియుతంగా జరుగుతుంది. 10 వార్డుల 7 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని కానీ కావాలని సోమైన అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని అండగా నిలబడతానని చెప్పేదానికి ఈరోజు నేను ఇంత దూరం కూడా వస్తాం జరిగింది. ఇదే చాలా బాధాకరం. మనం చూసాం గతంలో కూడా ఏం జరిగిందో. ఎక్కడైతే ఓటింగ్ జరుగుతుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, ఇంకా సర్పంచ్ గెలుస్తారని తెలిసిన తర్వాత రాత్రి 9 కరెంటు పీకేస్తారు. ఊరికి అందరినీ బయటికి గెంటేస్తారు. ఇష్టం వచ్చినట్టు కౌంటింగ్ చేస్తారు. 82లో స్థాపించారు తెలుగుదేశం పార్టీని స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ ఇలాంటి పెరికి ముఖ్యమంత్రి మొదటిసారి మేము చూస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి నువ్వు నిలబడి ఎస్ ఈ తీర్పు వచ్చింది పర్వాలేదు నేను స్వీకరిస్తున్నానని చెప్పే పరిస్థితులు ఉండాలి. అంతేగాని ఈ అరాచకాలు ఏంటి? ఎక్కడ పోతున్నా? అంటే ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ఓటర్ అంటే విలువ లేదు. 151 మేము గెలిచాం చంకలు గుద్దుకుంటారు, ఏం సాధించారు? ఈరోజు ప్రజల్ని బెదిరించి, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మీరు బెదిరించి అటు యునానిమస్ కు చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళపైన దాడి చేసే మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుంటాం. ఏ అధికారులైతే ఇలాంటి విషయాలు ప్రోత్సహించారో, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకుంటున్నాం. దయచేసి చట్టాన్ని మీరు ఉల్లంఘించొద్దండి, చట్టాన్ని మీరు అమలు చేయండి, చట్టాన్ని మీరు కాపాడండి. అంతేగాని మీరు ఇట్లా ఉల్లంఘిస్తే మటుకు రాబోయే రోజు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చివరిగా వైకాపా కార్యకర్తల నాయకుడిని ఒక్క చెప్తున్నా, మీ నాయకుడు 2 సంవత్సరాలు పాదయాత్ర చేశాడు. ఏనాడు మేము అడ్డుకోలేదు, ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రజాస్వామ్యంలో మీకు హక్కు ఉంది, పాదయాత్ర చేసినాం కానీ మేము వదిలేశాం. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్పండి జగన్ రెడ్డి ఇంటి బయట అడుగు పెట్టే పరిస్థితి ఉండేదా అని ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దాడులు మీరు కొనసాగిస్తే తగిన మూల్యం మీరే చెల్లిస్తారు. వడ్డీతో సహా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేము సిద్ధంగా ఉన్నా మీకు చెల్లించదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మా ఓర్పు మా సహనాన్ని మీరు పరీక్షించండి. ఇది మంచిది కాదని కూడా కార్యకర్తలు, వైకాపా కార్యకర్తలు నేను చెప్తున్నా, జగన్ రెడ్డికి చెప్తున్నా, నీకు ఇప్పుడన్నా దమ్ము ధైర్యం ఉంటే శాంతియుతంగా చేపించు రాబోయే మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. అంతేగాని ప్రలోభాలు గురి చేసి మా నాయకులపైన దాడి చేసి మా నాయకుల్ని కొడితే తెలుగుదేశం పార్టీ పారిపోతుంది, మా నాయకుల్ని కొడితే ఎవరు ఉండరనుకుంటే చాలా పొరపాటు పడుతున్నాం జగన్ రెడ్డిని, చాలా పొరపాటు పడుతున్నాం. ఎందుకంటే మేము తిరుగుబాటు చేస్తే నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి నువ్వు ఒక్కడు కూడా బయటకు పెట్టలేను. దయచేసి గుర్తుపెట్టుకొని జగన్ రెడ్డికి హెచ్చరిస్తూ మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంది అని చెప్తాను.
ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం, పార్టీ విషయాలు మళ్ళీ ప్రతిగా మాట్లాడతాం. ఇదే బాధాకరం. మనం చూసాం ప్రొద్దుటూరులో సుబ్బయ్యని ఎంత దారుణంగా చంపేశారు, శవాన్ని అక్కడ వదిలేశారు. ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన నాయకుడు ఎక్కడ పైకి వస్తున్నారు అన్న బాధతో దారుణంగా నరికేశారు. అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం. ఈ రోజు కూడా కుటుంబాలకి అండగా నిలబడతాం. ఇది రాబర్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ గవర్నర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. న్యాయస్థానం కూడా మేము ఆశ్రయిస్తాం. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఈ వైకాపా ఎవరైతే వీళ్ళు రౌడీ షీటర్లు ఉన్నారో, ఈ వైకాపా నాయకులు దీని వెనకాల ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ తగిన శిక్ష పడే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అంటే ప్రజాస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయింది. ఒక రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక రాష్ట్రం ఎలా ఉంటుందో ఈరోజు మనందరం చూస్తున్నాం. బీహార్ లో ఉంటాం ఇలాంటి జరుగుతాయని. అక్కడ పట్టుకెళ్ళిపోయారంట అభ్యర్థిని, అర్ధరాత్రి తీసుకెళ్లి చంపేశారంట, బెదిరించారంట పాప అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాయని మనం చదువుతాం. బీహార్ లో జరుగుతున్నాయి ఆ కల్చర్ ఈరోజు జగన్ రెడ్డి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాడు. రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు అమలవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అది బాధాకరం. శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికల్ని, ఎక్కడ గొడవ లేకుండా జరగాల్సిన ఎన్నికల్లో ఈరోజు పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, కొడుతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఇంకది కాదు, అదే బాధేస్తుంది. ఇంకతను కూడా చెప్పా, ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేశా, ఈ ఎన్నికలు రాజారెడ్డి రాజ్యాంగం వర్సెస్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. మీకు ఏ రాజ్యాంగం కావాలో మీరే తేల్చుకోండి అని కూడా ప్రజలు నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, దాంట్లో ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని మటుకు నేను ఆశిస్తాను. ఇంకా తిరుగుబాటు వచ్చే రోజులు వచ్చింది, తిరుగుబాటు వచ్చే రోజు వచ్చింది. ఇంకా తిరుగుబాటు వచ్చిన తర్వాత వీళ్ళ నాయకులు ఎట్ట తిరుగుతారు, తట్టుకోగలుగుతారా? వీళ్ళు ఒక్కొక్కడు బతకగలుగుతాడా? అలా మర్చిపోతున్నారు. ఇది అది మీరు ఎస్సీసీ గారిని అడిగితే బాగుంటుంది. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ న్యాయం జరగాలి. అడ్డగోలుగా రాత్రి లైట్లు కట్టేసి లెక్కింపులు చేశారు, దొడ్డి దారిన. ఇప్పుడు వైకాపా గెలిచిన సర్పంచ్ అందరు దొడ్డినారు, గెలిచినారు. ప్రజా ఆధారణ ఉన్న ఒక్క సర్పంచ్ లేడు, అంతా దొడ్డి దారిని గెలిచినాడే. వాళ్ళు కూడా ఊర్లో తిరిగే పరిస్థితి లేదంట, చాలా మంది చెప్తున్నారు. అయ్యా దొద్ది దారి గెలిచానని అందరం ప్రజలే అనుకుంటున్నారు, మాకెందుకు రా ఈ కర్మ అని అంటున్నారు. ఇవన్నిటికీ ఎస్సీసీ గారు కూడా సమాధానం చెప్పాలి. ఇది బాధాకరం. న్యాయం జరుగుతుందని మేము ఆశించాం, ఎన్నో ఉత్తరాలు రాశాం. మన ఎస్కోట నియోజకవర్గం విశాఖపట్నంలో 100 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిస్తే రాత్రి రాత్రి మార్చేస్తారు. ఆధారాలు అన్ని ఉన్నాయి కానీ ఎవరు స్పందించారు? ఎంత అన్యాయం చూడండి. అందుకే ప్రజాస్వామ్యం ఓడిపోయింది ఈ పంచాయతీ ఎన్నికలు. అది బాధాకరం. ఇంకే ప్రశ్నలు లేవా? నోనా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఎక్కడైతే దాడి జరిగిందో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే ఈ జగన్ రెడ్డి చంపేశాడో, వాళ్ళందరికీ న్యాయం జరగాలని మేము కోర్టు కూడా ఆశ్రయించాం. కరోనా వల్ల కొంచెం జడ్జిమెంట్ వచ్చేదానికి కొంచెం ఆలస్యమైంది, కానీ నిరంతరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది, న్యాయ పోరాటం చేస్తాం. ఈ కుటుంబాలకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేనైతే వదిలిపెట్టను.